హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మరి మీరు కూడా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా దృశ్యం, అరకు ట్రైబల్ ఏరియాలో ఈ విధంగానే కారం తయారు చేసుకొని మనం మన గృహాల్లో తయారు చేసుకునే కూరలు కలపాల్సి ఉంటుంది. ఒక ప్రత్యేకమైన రాయి తీసుకొని ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, గరం మసాలా, అల్లం ముక్క, మనకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ మనం తీసుకొని ఇలా లైవ్లో మిరప నూరి ఒక ముద్దగా తయారు చేసుకొని మనం మన గృహాల్లో కూర వండుకునేటప్పుడు మనమైతే కలుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సాధారణంగా పల్లెటూర్లలో మార్కెట్కి అమ్మేటటువంటి మిరప పొడిని కొనకుండా మిరపకాయల్ని పండిస్తారు కాబట్టి ఇలానే కారం తయారు చేసుకొని వీటితో అయితే కూర ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ చిన్న వీడియో క్లిప్లో ఆదివాసులైన మేము ఈ విధంగా కారం నూరి మనం మన గృహాల్లో వండుకునేటటువంటి కూరలో కలుపుకొని కూర ప్రిపేర్ చేసుకుంటామని తెలియపరచడానికి ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరి మీ ప్రాంతంలో ఇలాంటి కారం వాడతారా, లేదా మిల్లాడించింది వాడతారా, లేదా కారం పొడిని మార్కెట్లో దొరికేవి మీరు కొనుక్కొని వాడతారా? మీకు వీలైతే కనుక కామెంట్ రూపంలో తెలియపరచగలరు ఫ్రెండ్స్. మీరు కూడా మాలాగానే ఈ విధంగా మిరప నూరి యూజ్ చేస్తున్నట్లయితే కిందన కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియో కోసం మీకు వీలైతే మన ఆదివాసుల జీవన విధానాన్ని ఇతరులకు తెలియపరచడం కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.